మన ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, జోసెఫ్ కు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం. ఏం బాబు, నీకు ఇష్టమేగా? నాకు నువ్వంటే ఇష్టం. చివరి వరకు ఇలానే చూసుకుంటావు కదా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని. ఏంట్రా పాట ఏదో అద్భుతంగా పాడుతున్నా? వచ్చినప్పటి నుంచి మీ అమ్మ కూడా నిన్ను తెగ పొగిడేస్తుంది. ఎరా, అక్కడ లవ్వు గివ్వు లాంటిది ఏం లేదుగా. లేదు లేదు. ఆ ఓపడం ఏంట్రా చేస్తున్నావా? లేదు లేదు నాన్న. తల మరి తేడాగా ఊగుతుంది. నువ్వు ఈ జన్మలో బాగుపడవు. అబ్బాబా, ఏ వెండరా చంపేస్తుంది. ఇక్కడ ఎవరున్నారని చెయ్యి తెగ ఊపుతున్నా? సరిగ్గా తినరా, బస్సు వచ్చేస్తుంది. ఇదిగో నాకేదో అనుమానంగా ఉంది. సమస్య ఏదో ఇంటిదాకా తీసుకొచ్చేలా ఉన్నాడు. పళ్ళు బాగానే ఉన్నాయి. మిల్లు అయినా అవంటే ఏంటనుకున్నావు? ఒక పుచ్చి పని కూడా ఉండదు. ఏ ఊరై మీది? పక్కనేనండి, ఆలమూరు. ఆలమూరు అంటున్నారు, ఎప్పుడు చూసినట్లేదే. వ్యాపారం చేసుకునేవాడిని, ఊళ్ళో ఉండలేం కదండి. అన్నూర్లు తిరుగుతుంటాను, దాహంగా ఉంది. కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఏమ్మా, తాగడానికి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. మరి ధరంతో చెప్తే పని అయిపోద్దండి. నేను మీకు ఆవును అమ్మలేను. ఏంటండి, అమ్ముతానంటేనే మేము వచ్చాం, ఇప్పుడు అమ్మనంటే ఎలాగా? రే సుబ్బయ్య, దూడకు మేతయ్యరా. ఎక్కడ పడితే అక్కడ తింటుంది. ఏందమ్ముడు ఏమన్నా? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు? పర్వాలేదండి, మేము వేరే చోటను చూసుకుంటాం. భద్రా. ఏంటయ్యా, నిన్నే కదా ఆవుని అమ్మేద్దామన్నారు. వీళ్ళని చూస్తుంటే ఆవును కొనడానికి వచ్చినట్టు లేరురా.
బాబు ఈ టైంకి కాలేజీకి వెళ్ళిపోయి ఉంటాడు కదా. సారీరా సత్య, నువ్వు అమ్మ ఊరికి వెళ్ళేటప్పుడు నీతో ఒక విషయం చెప్పాలన్నాను కదా, కానీ ఏదేదో జరిగిపోయింది. ముందు తలపేయండి. వెంటనే బయలుదేరండి, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకు? మా ఇంట్లో నాకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు, మా అత్త వాళ్ళ పెద్ద నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, నాకేం చేయాలో తెలియట్లేదు, అందుకే వచ్చేసాను. పిచ్చి, ఈ టైంలో నేను ఎగలుతూ ఎవరైనా చూస్తుంటే నీకేమైనా పిచ్చావు? ఎవరైనా చూస్తే స్థల ప్రమాదం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను. ఏ స్వర్ణ, నిన్ను నమ్మొచ్చాను, ఇక నాకన్నీ నువ్వే. నన్ను అర్థం చేసుకో స్వర్ణ, ఈ సంవత్సరంతో నా చదువు పూర్తయిపోతుంది, దాని తర్వాత నువ్వేం చెప్పినా వింటాను. స్వర్ణ ప్లీజ్ స్వర్ణ. అది జరగదు, జరగనివ్వరు కూడా. నేను ఇక్కడికి వచ్చానని మా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది, అందరూ వెతుకుతుంటారు, పద వెళ్ళిపోతాం. ఇలా చూడండి, ఇప్పుడు కనుక మీరు నాతో రాలేదనుకోండి, రేపు పొద్దున్న నన్ను ఈ ఊర్లో శవంగా చూస్తారు, అది మీకు ఇష్టమేనా? మలచిన ప్రియతమ వయసులో సరిగమా వినమని అంటున్నా, మనసుతో కలమని చెబుతున్నా.